వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోని కొందరు నేతల్ని వెంటాడటం అన్నటువంటిది నడుస్తున్నది ఎన్డీఏ కూటమి ప్రభుత్వం. అందులో ప్రధానంగా నందిగం సురేష్, ఎవరైతే బాపట్ల ఎంపీ, యాక్చువల్గా అమరావతి ప్రాంతానికి సంబంధించినటువంటి వ్యక్తి, లాస్ట్ 2014-19 మధ్యలో కూడా నోట్లో తుపాకీ పెట్టి వెంటాడినటువంటి పరిస్థితి. దానికోసమనే ఎవరైతే నీ నోట్లో తుపాకీ పెట్టారో వాళ్లే నీకు సెల్యూట్ కొడతారని చెప్పేసి అతనికి ఎంపీ టిక్కెట్ ఇచ్చి జగన్మోహన్ రెడ్డి ఆ టైంలో తను గెలవడం ఇది నడిచింది. అయితే ఆ స్ట్రేచర్ ఉంచుకున్నాడా లేదా నందిగం సురేష్ అంటే నెగిటివ్గా అయింది. ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో కేవలం రాజకీయాలకు సంబంధించినటువంటిది కూడా చేతకాలేదు. పైగా అతని అనుచర వర్గానికి సంబంధించినటువంటి వివాదాలతో పూర్తి స్థాయిలో నెగిటివ్ అయ్యాడు. అందుకనే బాపట్ల పార్లమెంట్ నియోజకవర్గంలో ఎక్కడి నుంచినో వచ్చినటువంటి కృష్ణప్రసాద్ ఈజీగా గెలవగలిగారు. అది కీలకమైనటువంటి పరిస్థితి. ఇప్పుడు ఆ నందిగం సురేష్ని ఎట్టి పరిస్థితుల్లో బయటికి రానియకుండా చూడాలన్నటువంటి ప్రయత్నం జరుగుతుంది. ఆల్రెడీ మొన్న తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి కేసులో అరెస్ట్ ఒకవైపు అయితే, ఇప్పుడు తాజాగా అంతకుముందు అక్కడ 2020లో జరిగిన ఒక హత్యలో కొంతమంది నందిగం సురేష్ అనుచరులు ఉంటే, ఆ తర్వాత దాని వెనకాలంటే ఆ అనుచరులు నందిగం సురేష్ మనుషులే కాబట్టి నందిగం సురేష్ కూడా ఆస్తం ఉందని అప్పుడు ఆరోపిస్తే అప్పుడు పోలీసులు పట్టించుకోలేదు. ఇప్పుడు ప్రభుత్వం మారింది కాబట్టి మళ్ళీ అదే తల్లిదండ్రులు మళ్ళీ పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం, తాజాగా మొన్ననే ఏదైతే బెయిల్ ఆల్రెడీ నందిగం సురేష్కి వస్తే విడుదల కావాల్సి ఉంది. కానీ ఇట్లా చేయబోతున్నారంటే పూచికత్తు సొంత పూచికత్తు 50,000 సమర్పిస్తే అయిపోతుంది. ఇలా అరెస్ట్ మళ్ళీ చేయబోతున్నారని తెలిసి తను ఆగిపోవడం, ఇప్పుడు మళ్ళీ ఆ కేసులో మర్డర్ కేసులో నందిగం సురేష్ని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచడం, 14 రోజులు రిమాండ్, కాబట్టి తనని బయటకు రానియకుండా చూసేటటువంటి స్ట్రాటజీ. ఇప్పుడు మళ్ళీ ఆ కేసులో బెయిల్ వస్తే ఇంకొక కేసులో మళ్ళీ అరెస్ట్ చేస్తారో చూడాల్సి ఉంది.